गुड मॉर्निंग टॉपिक सिपाही तिरुगुबाट गल कारणालु कॉसेस फॉर 1857 रिवोल्ट सिपाही तिरुगुबाट गल कारणालु मन स्वातंत्र संग्रामंलो मोट्टमोदटि तिरुगुबाट फस्ट वार ऑफ इंडिपेंडेंस वार ఇది 1857వ సంవత్సరంలో జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటుకు చాలా కారణాలు ఉన్నాయన్నమాట. ఇది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మధ్య భారతదేశంలో జరిగింది. మొట్టమొదటి కారణము రాజకీయ కారణాలు, పొలిటికల్ కాజెస్. రాజకీయ పరమైన కారణాలు 1757వ సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్ బెంగాల్లో ప్లాసీ యుద్ధం ద్వారా ఆంగ్లేయ అధికారాన్ని స్థాపించడము జరిగింది. అప్పటి నుంచి చాలామంది గవర్నర్ జనరల్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున పనిచేయడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్కరణలను ప్రవేశపెట్టడము జరిగింది. కారణం వాళ్ళు శాశ్వత భూశిస్తి విధానాన్ని, న్యాయస్థానాలను, పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఇతన్ని ముఖ్యమైన కారణము. డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాఫినా ల్యాబ్స్ అనగా ఆనాడు మన భారతదేశంలో చాలామంది స్వదేశీ సంస్థానాధీశులు, ఇండిపెండెంట్ రూలర్స్ ఉన్నారు. వాళ్ళకి సంతానం అనేది లేకపోయి ఉండదు. హిందూ చట్టం ప్రకారము, మన భారతీయ చట్టం ప్రకారము సంతానం లేని వాళ్ళు దత్తత తీసుకునే హక్కు అనేది ఉంది. కానీ ఈ డల్హౌసీ గవర్నర్ జనరల్కి వచ్చిన తర్వాత రాజ్య సంక్రమణ సిద్ధాంతము అనే సంస్కరణను ప్రవేశపెట్టినాడు. ఈ సిద్ధాంతం ప్రకారము ఎవరైతే సంతానం లేదు వాళ్ళు గవర్నర్ జనరల్ ఈస్ట్ ఇండియా కంపెనీ పర్మిషన్ తీసుకొని అడాప్టేషను తీసుకోవాలన్నమాట. అలా తీసుకోకపోతే వాళ్ళు ఆ రాజ్యానికి అర్హులు కాదు, వాళ్ళు దత్తత తీసుకున్న వాళ్ళు. దీని ప్రకారము, ఈ డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ ప్రకారము, ఉత్తర భారతదేశంలో, మధ్య భారతదేశంలో సతారా, నాగపూర్, జైపూర్, ఝాన్సీ, ఈ కాన్పూర్, లక్నో ఈ ప్రాంతాలలో సంతానం లేకుండా ఉన్నారు. వాళ్ళు దత్తత తీసుకునే అర్హత అనేది లేకుండా పోయింది. వాళ్ళకి వాళ్ళ వారసు దత్తత తీసుకునే వాళ్ళకి తర్వాత వాళ్ళకు కావలసిన పెన్షన్స్ రద్దు చేయడం జరిగింది. ఉదాహరణకు కాన్పూర్లో రెండవ బాలాజీరావు నానా సాహెబ్ను దత్తత తీసుకోవడము జరిగింది. నానా బాలాజీరావుకి ఇవ్వాల్సిన సంవత్సరానికి 2 లక్షల రూపాయలు పెన్షను ఈస్ట్ ఇండియా కంపెనీ చెల్లిస్తూ ఉండేది. తాను దత్తత తీసుకున్న నానా సాహెబ్కు ఆ పెన్షన్ రద్దు చేయడము జరిగింది. అదేవిధంగా ఝాన్సీ, కాన్పూర్, సతారా, నాగపూర్ ఈ ప్రాంతంలో అందరికీ కూడా వాళ్ళ తర్వాత అడాప్టేషన్కి రద్దు చేయడము జరిగింది. ఇదే ముఖ్యమైన రాజకీయ కారణం, పొలిటికల్ కాజెస్. రెండవ బహదూర్ షా ఇతడు మొఘల్ చక్రవర్తి. ఇతని అధికారం కేవలం ఢిల్లీ, ఆగ్రా పరిసర ప్రాంతానికే ఉంది. ఇతనికి ఇచ్చిన పెన్షన్ కానీ, టైటిల్స్ కానీ అంటే బిరుదులు రద్దు చేయడం జరిగింది. అంతేకాదు ఎర్రకోటను ఖాళీ చేయవలసిందిగా చెప్పడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్న మహమ్మదీయులందరూ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వైఖరికి చాలా నిరాశ, అసంతృప్తి కలగడము జరిగింది. ఇవి ముఖ్యమైన రాజకీయ కారణాలు. ముఖ్యమైన పాత్ర డల్హౌసీ ఇంప్లిమెంట్ చేసిన రాజ్య సంక్రమణ సిద్ధాంతము సిపాయిల తిరుగుబాటుకు ముఖ్యమైన కారణం. నెక్స్ట్ ఆర్థికపరమైన కారణాలు, ఎకనామికల్ కాజెస్. ఆర్థికపరమైన కారణాలు తీసుకుంటే వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత వచ్చిన తర్వాత కేవలము వర్తకం వ్యాపారాలు చేసేవాళ్ళన్నమాట. వీళ్ళు తర్వాత ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం అనేది 18వ శతాబ్దంలో రావడం జరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనగా చిన్న చిన్న పనిముట్ల స్థానంలో యంత్రాలు ఉపయోగించి
వాళ్ళు అక్కడ యంత్రాలు ఉపయోగించి భారీ పరిశ్రమలను స్థాపించడము జరిగింది. దీనితో వాళ్ళ పరిశ్రమలకు కావాల్సిన రా మెటీరియల్స్ వాళ్ళు తయారు చేసిన ఎక్కువ ఉత్పత్తులని మన భారతదేశము ఒక మార్కెట్ గా ఉపయోగించుకోవడము జరిగిందన్నమాట. ఈ పారిశ్రామిక విప్లవ ప్రభావం అనేది మన భారతదేశం మీద ఎక్కువగా ప్రభావము చూపినది. ఏ విధంగా అంటే అంతవరకు మన భారతదేశంలో గ్రామాలు స్వయం పోషకంగా ఉన్నాయి. ఫుడ్ క్రాప్స్ ఆహార ధాన్యాలను పండించుకుంటూ వాళ్ళు వాళ్ళు స్వయం సమృద్ధిగా ఉండేది. ఎప్పుడైతే ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం అనేది ఏర్పడిందో వాళ్ళకు కావాల్సిన రా మెటీరియల్స్ కోసం ఇక్కడ రైతులను కల్టివేటర్స్ని బలవంతము చేయడం జరిగింది. కమర్షియల్ క్రాప్స్ పండించమని మీ భూముల దాదాపు ఎక్కువ పర్సంటేజ్ కమర్షియల్ క్రాప్స్ వాళ్ళకు కావాల్సిన నీలిమంది ఇండిగో కాటన్ జనపనార తేయాకు ఇలాంటి పంటలను బలవంతంగా పండించమని రైతులను బలవంతం చేశారు. దీనితో మన భారతదేశంలో ఆహార ధాన్యాల స్థానంలో కమర్షియల్ పంటలను పండించడం వలన వీళ్ళు ఆహార కొరత అనేది ఏర్పడడం జరిగింది మొట్టమొదటిగా. రెండవది వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులను తక్కువ రేటుకు మన భారతదేశంలో దిగుమతి చేసి మన హ్యాండిక్రాఫ్ట్ కన్సే నేత పరిశ్రమలు తయారు చేసిన వస్తువుల కంటే తక్కువ రేటుకి అమ్మడం జరిగింది అన్నమాట. దానితో మన దేశంలో ఉన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ హ్యాండిక్రాఫ్ట్స్ కుటీర పరిశ్రమలు ముఖ్యంగా నేత పరిశ్రమ అనేది దెబ్బతినడము జరిగింది అన్నమాట. మన దేశంలో తయారైన వస్తువులకు ఎక్కువ రేటు విధించి దిగుమతి సుంకాలు ఇగుమతి సుంకాలు కూడా ఎక్కువగా విధించడం జరిగింది. దీనితో మన దేశంలో నిరుద్యోగము పేదరికము అనేది ఏర్పడడం జరిగింది. ఇవి ఆర్థికపరమైన కారణాలు. ఇంగ్లాండ్లో ఏర్పడిన పారిశ్రామిక విప్లవం అనేది మన భారతదేశం మీద చాలా దెబ్బతీయడము జరిగింది. దీని మీద దాదాభాయ్ నౌరోజీ బ్రెయిన్ ఆఫ్ ఎయిల్ ఆర్థిక దోపిడీ గురించి ఒక బుక్ కూడా రాయడము జరిగింది. సెకండ్ పాయింట్ ఆర్థికపరమైన కారణాలలో వాళ్ళు అనుసరించిన భూమి శిస్తు విధానం ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. వీళ్ళు మొట్టమొదటిసారిగా భూమి శిస్తు విధానంలో జమీందారీ విధానము అనేది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కారణం వాళ్ళు పర్మనెంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ శాశ్వత భూమి శిస్తు విధానం అనేది ఏర్పాటు చేయడము జరిగినది. ప్లాసీ యుద్ధము 1757 సంవత్సరము 1764 సంవత్సరం బాక్సార్ యుద్ధం జరిగిన తర్వాత బెంగాల్లో మొట్టమొదటిసారిగా వీళ్ళు దివానీ అధికారం అనేది చేజించుకోవడము జరిగింది. దీనితో ఇక్కడ భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కు అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏర్పడము జరిగిందనమాట. వీళ్ళు మూడు పద్ధతులను ఫాలో అయినారు. జమీందారీ పద్ధతి, ఎవరైతే ఎక్కువ ట్యాక్స్కి వేలం వేస్తారో అది ఎవరైతే ఎక్కువ వేలం వాడతారో వాళ్ళకి ఆ ప్రాంతంలో సర్టైన్ ప్రాంతంలో పన్నులు వసూలు చేసుకునే హక్కు అనేది వాళ్ళకు జమీందారులకు భూస్వాములకు ఇవ్వడం జరిగింది. దీనినే జమీందారీ పద్ధతి అంటారు. ముఖ్యంగా ఈ జమీందారీ పద్ధతిలో వాళ్లకు అన్ని హక్కులను ఇవ్వడంతో పాటు వంశపారంపర్యం హక్కులను కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంపెనీకి ఎంత అమౌంట్ చెల్లించాలి అనేది నిర్ణయించినారు. కానీ ఆ భూస్వాములు జమీందారులు ఆ రైతుల నుంచి కల్టివేటర్స్ నుంచి ఎంత ట్యాక్స్ ఎకరానికి ఎంత ట్యాక్స్ వసూలు చేయాలో అనే విషయం మాత్రము కంపెనీ నిర్ణయించలేదు. దీనితో ఈ జమీందారీ విధానంలో జమీందారులు నిర్దాక్షిణ్యంగా రైతుల నుంచి ఎంతంటే అంత వసూలు చేసి వాళ్ళను సేద్యపు బానిసలుగా చేయడము జరిగింది. ఈ విధానం వల్ల మన భారతదేశంలో ఉన్న రైతులు చాలా ఆర్థికంగా కోల్పోవడము జరిగింది. నెక్స్ట్ రైతువారి విధానం. ఆర్థికపరమైన కారణాలలో జమీందారి విధానం ఒకటి, రైతువారి విధానం అనేది. ఈ రైతువారి విధానాన్ని కెప్టెన్ రీడ్, సర్ థామస్ మన్రో బారామహల్ ప్రాంతంలో ఇంప్లిమెంట్ చేయడం అన్నది. ఈ జమీందారీ పద్ధతి కంటే రైతువారి విధానము కొంచెము మేలు. దీంట్లో రైతులకు ప్రాపర్టీ రైట్ అనేది ఉంటుంది. ఎంత అమౌంట్ చెల్లించాలనో ఒక అధికారులను ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున అధికారులను ఇచ్చేవాళ్ళు వాళ్ళకి చెల్లించేవాళ్ళు అనమాట. ఇది జమీందారీ పద్ధతి కంటే కొంచెము మేలు. నెక్స్ట్ మహల్ వారీ విధానము లేదా గ్రామవారి విధానం. గ్రామం మొత్తము ఎంత శిస్తు చెల్లించాలనేది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నిర్ణయించేవాళ్ళు. ఆ గ్రామ పెద్ద రైతుల నుంచి ఎంత అంటే అంత వసూలు చేసి తను తీసుకొని తను చెల్లించవలసిన దాన్ని కంపెనీకి చెల్లించేవారు. ఈ విధంగా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుసరించిన ఆర్థికపరమైన విధానాలు కూడా
సిపాయిల తిరుగుబాటుకు కారణము జరిగింది. వాళ్ళు అనుసరించిన చిస్తు భూమి చిస్తు విధానాలు కానీ, నెక్స్ట్ పారిశ్రామిక విప్లవ ప్రభావం అనేది మన భారతదేశంలో ఉన్న రైతులు వలన పేదరికము నిరుద్యోగం అనేది ఏర్పడే ఆర్థిక వ్యవస్థ వాళ్ళ పరిశ్రమలకు కావాల్సిన రా మెటీరియల్ వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులకు ఒక మార్కెట్గా మన భారతదేశాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ ఆర్థికపరమైన కారణం సిపాయిల తిరుగుబాటుకు మెయిన్ కారణం. నెక్స్ట్ సాంఘికపరమైన కారణాలు సోషల్ క్లాసెస్. ఈ సాంఘిక పరమైన కారణాలు తీసుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున వచ్చిన గవర్నర్ జనరల్స్ కార్న్వాలిస్ ఇన్ఫాంటిసైడ్ శిశు హత్యలను నిషేధించడము జరిగింది. దానిపైన చట్టాలు తేడము జరిగింది. నెక్స్ట్ విలియం బెంటింగ్ సతీ సహగమన నిషేధ చట్టాన్ని 1829వ సంవత్సరంలో చేయడము జరిగింది. అంతేకాకుండా బాల్య వివాహాలకు వరకట్నానికి విధంగా నిషేధ చట్టాలు అనేటివి గవర్నర్ జనరల్స్ నిషేధ చట్టాలు చేయడము జరిగింది. దీంతో మన భారతదేశంలో ఉన్న ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ అంటే సనాతనవాదులు వ్యతిరేకించడము జరిగింది. మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలన్నీ నీరుగారిపోతున్నాయని బ్రిటిష్ వాళ్ళ పద్ధతులను వ్యతిరేకించడము జరిగింది. ఇది సాంఘికపరమైన కారణం. ఇంకొక కారణం తీసుకుంటే విలియం బెంటింగ్ 1835వ సంవత్సరంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఇంగ్లీష్ విద్యను అఫీషియల్గా ఈ స్కూళ్ళల్లో ఇంప్లిమెంట్ చేయడము జరిగింది. దీనితో మన భారతదేశంలో ఉన్న ప్రజలు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎంప్లాయ్మెంట్ కోసము ఇంగ్లీష్ విద్యను అభ్యసించడము జరిగింది. ఇది కూడా సాంఘిక కారణాల్లో ఒక కారణం వస్తుంది. అంతేకాకుండా ఈ వర్తక సంఘాలతో పాటు క్రైస్తవ క్రిస్టియన్ మిషనరీస్ కూడా మన భారతదేశానికి రావడం జరిగింది. వాళ్ళ యొక్క ఆశయం ఏంటంటే భారతదేశంలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడం. వాళ్ళు మన భారతదేశంలో ఉన్న పరిస్థితులను ఆసరాగా తీసుకొని వాళ్ళు ప్రజలకు కావలసిన స్కూల్స్ను హాస్పిటల్స్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ స్కూళ్ళల్లో హాస్పిటల్లో చేరిన వాళ్ళకు కంపల్సరీ బైబిల్ని చదవాలి, వాళ్ళ మతాన్ని స్వీకరించాలి అన్నమాట. ఈ దీనితో చాలామంది మన భారతదేశంలో ఉన్న హిందువులు క్రిస్టియన్గా కన్వర్ట్ కావడము జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మన భారతదేశంలో హిందువులు కానీ ముస్లింలు కానీ కన్వర్టెడ్ అయితే వాళ్ళకి ఆస్తి హక్కు అనేది రాదు హిందూ చట్టం ప్రకారం. కానీ కార్న్ వాలిస్ ఏం చేస్తాడంటే క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చేయడం కోసము క్రిస్టియన్ మతంలో కన్వర్ట్ అయినా కూడా ఆస్తి హక్కు అనేది ప్రాపర్టీ రైట్ అనేది వాళ్ళ వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీ రైట్ అనేది వస్తుందని ఒక చట్టాన్ని తేవడము జరిగింది. ఇవి సాంఘికపరమైన కారణాలు అన్నమాట. నెక్స్ట్ తక్షణ కారణాలు ఇమీడియట్ కాజ్. నెక్స్ట్ మిలిటరీ కాజెస్ మిలిటరీ పరమైన కాజెస్ ఎందుకంటే సిపాయిల తిరుగుబాటు అని కారణాలని చెప్పుకుంటున్నాం మిలిటరీ కాజ్. మన భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున సిపాయిలతో పాటు భారతదేశంలో హిందువులు ముస్లింలు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలో సిపాయిలుగా ఉద్యోగాన్ని సంపాదించడము జరిగింది. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన సిపాయిలకు ఎక్కువ జీతాలను చెల్లించే వాళ్ళు. కానీ మన భారతీయ సిపాయిలకు మాత్రము చాలా తక్కువ జీతం అనేది చెల్లించేవాళ్ళు. అంతేకాకుండా తక్కువ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సిపాయిలకు సోల్జర్స్ అంటారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన సిపాయిలకు సోల్జర్స్ అంటారు, వాళ్ళకి తక్కువ టైంలో ప్రమోషన్స్ అనేటివి వచ్చేటివి. కానీ మన భారతీయ సిపాయిలు సిపాయిలుగానే జీతాంతము ఉండిపోవలసి వచ్చింది. ఈ అసంతృప్తి అనేది మన భారతీయ సిపాయిలలో ఉండింది. అలాంటి టైంలో ఒక ఇన్సిడెంట్ జరగడము జరిగిందనమాట. 1857వ సంవత్సరం మార్చి 29న ఈ అప్పుడు లార్డ్ కార్డింగ్ గవర్నర్ జనరల్గా ఉంటాడు. అతడు ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అనే కొత్త రకమైన తుపాకులను వాళ్ళ బెటాలియన్లో ప్రవేశపెట్టడము జరిపింది. ఈ ఎన్ఫీల్డ్ తుపాకులలో తూటాలను వాటిని ఉపయోగించాలి. ఆ తూటాలను నోటితో తీయడం తీసి వాటిలో ఎన్ఫీల్డ్ రైఫిల్స్లో
సో ఇది చేసి ఇన్సర్ట్ చేసి యూజ్ చేయాల్సి వచ్చింది కానీ ఈ తూటాలకు సంబంధించి ఒక వదంతి అనేది రావడం జరిగింది ఏంటంటే ఆ తూటాలకు ఉపయోగించిన సీల్ కవర్ లో ఆవు పువ్వు పంది పువ్వు చూసినారనే వదంతి అనేది రావడం జరిగింది కాబట్టి ఆ తూట ఎన్ఫీల్డ్ రైఫిల్స్ యొక్క తూటాలను మేము వాడము అని ఒక కారణం అనేది వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది ముఖ్యంగా భారత్పూర్ ప్రాంతం ఇది పశ్చిమ బెంగాల్ లో ఉంటుంది 1857 మార్చి 29 భారత్పూర్ పశ్చిమ బెంగాల్ లోని భారత్పూర్ ప్రాంతంలో మంగల్ పాండే అనే సైనికుడు వ్యతిరేకించడం జరిగింది దీనితో అతన్ని అతడు రైఫిల్స్ ని యూజ్ చేయము అని చెప్పి ఆ ఆంగ్లీయ అధికారిని చంపివేయడం జరిగింది ఈశ్వరి పాండే అనే సైనికుడు కూడా అతనికి సహాయం చేయడం జరిగింది నెక్స్ట్ 1857 మే 10న మీరట్ ప్రాంతంలో 85 మంది సిపాయిలు ఆంగ్లీయ అధికారులకు ఎదురు తిరగడం జరిగింది ఏమంటే ఈ తూటాలను ఉపయోగించము ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ను ఉపయోగించమని మీరట్ ప్రాంతంలో 1857 మే 10 మీరట్లో ఈ 85 మంది సిపాయిలు ఎదురు తిరగడం జరిగింది దీంతో ఆంగ్లీయ అధికారులకు కోపం వచ్చి ఈ 85 మంది అధికారులకు 10 సంవత్సరాల కారాగార శిక్ష విధించి వాళ్ళని పక్కన ఉన్న సైనికులు చూస్తూ ఉండగానే వాళ్ళను నిర్బంధించి జైలుకు తీసుకొని పోవడం జరిగింది దీనితో ఈ మీరట్ ప్రాంతంలో ఉన్న మిగతా సిపాయిలకు చాలా కోపోద్రిక్తులై ఎంబడే అక్కడ ఉన్న ఆంగ్లేయ అధికారులను చంపివేసి ఎదురు తిరిగి అడ్డు వచ్చిన వాళ్ళని చంపివేసి వీళ్ళు ఢిల్లీ వరకు పాదయాత్రగా పోయి అక్కడ రెండవ బహదూర్ షాను మహారాజుగా ప్రకటించి సిపాయిల తిరుగుబాటు అనేది ప్రారంభం చేసింది ముఖ్యంగా ఈ సిపాయిల తిరుగుబాటు అనేది ఉత్తర భారతదేశము మధ్య భారతదేశానికే పరిమితం అవడం జరిగింది ఢిల్లీ లక్నో సతారా నాగపూర్ ఝాన్సీ ఈ కాన్పూర్ ఈ ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది ఈ తిరుగుబాటును ఈ బ్రిటిష్ అధికారులైన క్యాంప్బెల్ సర్ హ్యూరస్ నిర్దాక్షిణంగా అణిచివేయడం జరిగింది అప్పటికే డల్హౌసి మన భారతదేశంలో టెలిగ్రాఫ్ వ్యవస్థ టెలిఫోన్ రైల్వే వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయడం ఆ కమ్యూనికేషన్స్ అంతా ఆధారం చేసుకుని వాళ్ళు ఈ సిపాయిల యొక్క తిరుగుబాటును అణిచివేయడం జరిగింది ఇది సిపాయిల తిరుగుబాటు యొక్క మెయిన్ కారణం ఓకే థ్యాంక్ యూ